ఇక డీటెయిల్స్ చూస్తే హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలపై ఈటెల జమున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున ఎవరూ పోటీ చేయలేదని, ఇంకా ఆ నిర్ణయం తీసుకురాలేదని తెలిపారు. ఇక ఈటెల రాజేందర్ పోటీ చేసినా తాను పోటీ చేసినా ఒక్కటేనన్నారు. బీజేపీ తరఫున నియోజకవర్గ పరంగా ప్రచారం చేస్తున్నామని జమున వెల్లడించారు. ఉప ఎన్నికల్లో ఎవరు పోటీ చేసినా గుర్తు ఒక్కటే ఉంటుందని చెప్పారు. ప్రజలు చెప్తున్నారు మాకు, మేము కాదు చెప్పేది. పోటీలు అంటే నేనున్నా ఒకటే, ఈటల రాజేందర్ గారు ఉన్నా ఒకటే. ఎందుకంటే ఈటల రాజేందర్ గారు ఉద్యమంలో ఉన్నప్పుడు ప్రతిసారి నేను ఎన్నుకుండి ఉద్యమం నడిపించిన, ప్రచారం చేసేటప్పుడు కూడా ఎన్నుకుండి ప్రచారం చేసిన. కాబట్టి ఎవరికి ఛాన్స్ వస్తే వాళ్ళు ఉండొచ్చు అనే అభిప్రాయంతో ప్రజలు అంటున్నారు. కానీ మేము ఇంక ఇప్పటివరకు ఇంకేం డిసైడ్ చేసుకోలేదు. కాకపోతే గుర్తు అయితే సేమే ఉంటుంది, ఎట్లాంటి మోసాలకైనా పాల్పడుతుందని.